దయచేసి హెడ్ ఫోన్స్ పెట్టుకోండి మంచి క్వాలిటీ కోసం. ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం సపోర్టివ్గా అండ్ మోటివేషనల్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో ఎప్పుడు లేని కని విని ఎరగని రీతిలో సెంచరీ దాటిన పెట్రోల్ ధరలు మరియు సెంచరీకి దగ్గరలో డీజిల్ ధరలు కూడా ఉన్నాయి. అసలు ఈ క్రూడ్ ఆయిల్ పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులే కారణం. మన భారతదేశానికి క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా? ఈ ప్రపంచమంతటా 3 చోట్ల నుంచి మాత్రమే క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతుంది. మొదటి ప్లేస్ వచ్చేసి అమెరికన్ డబ్ల్యూటీఐ, రెండో ప్లేస్ వచ్చేసి ఒపెక్, చివరిగా బీరెంట్. మొదటిది డబ్ల్యూటీఐ అంటే అమెరికన్స్ వాళ్ళకి మరియు యుఎస్ఏ మొత్తానికి ఆయిల్ సప్లై ఉంటుంది. ఈ డబ్ల్యూటీఐ కంట్రోల్ చేస్తుంది. రెండోది ఒపెక్. మన దేశం లాంటి మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ వాళ్ళందరూ దీంట్లో డామినేట్ అయ్యి ఉంటారు. సో ఈ అసోసియేషన్ ని ఒపెక్ అని అంటారు. చివరిగా మూడోది యూరోపియన్ కంట్రీస్ వాళ్ళందరూ కలిసి బీరెంట్ అనే ఒక అసోసియేషన్ ని తయారు చేసుకున్నారు. ఈ యూరోపియన్స్ వాళ్ళందరూ బీరెంట్ నుంచి ఆయిల్ ని సప్లై చేసుకుంటారు మరియు వాళ్ళే ఎక్స్పోర్ట్ చేసుకుంటారు వాళ్ళ యొక్క కంట్రీస్ కి. మన భారతదేశం డబ్ల్యూటీఐ వాళ్ళ దగ్గర నుంచి కూడా కొనుక్కోవడం జరగదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర రేట్స్ అనేవి పెరగొచ్చు తగ్గొచ్చు మరియు వాళ్ళ మార్కెట్ ని బట్టి డిమాండ్ మరియు సప్లై చేస్తారు. ఇప్పుడున్న మన దగ్గర రెండు క్రూడ్ ఆయిల్ సప్లయర్స్ ఉన్నారు, ఒకటి ఒపెక్ మరియు బీరెంట్. ముందుగా బీరెంట్ గురించి తెలుసుకోండి. ఈ బీరెంట్ వాళ్ళు అయితే డబ్ల్యూటీఐ వాళ్ళకన్నా ఎక్కువ రేట్ ని కలిగి ఉంటారు మరియు వాళ్ళ క్రూడ్ ఆయిల్ కి మన క్రూడ్ ఆయిల్ కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ మూడు అసోసియేషన్ సప్లయర్స్ ద్వారానే ప్రపంచమంతటా క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతుంది మరియు వీళ్ళు ఫిక్స్ చేసిన రేట్ మరియు వాళ్ళ యొక్క కంట్రీస్ టాక్సెస్ గవర్నమెంట్ ద్వారా నిర్ణయించబడుతుంది రేట్ అనేది. మన భారతదేశానికి ఒపెక్ అనే సంస్థ క్రూడ్ ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ ప్రపంచమంతటా గ్లోబల్ క్రూడ్ ఆయిల్ వాళ్ళకి ఒక పాలసీ అనేది ఉంటుంది. క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగితే పెట్రోల్ రేట్ అనేది పెరుగుతుంది, క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గితే పెట్రోల్ రేట్ అనేది తగ్గుతుంది. కానీ మన భారతదేశంలో కొంచెం రివర్స్ గా ఉంటుంది. ఇక్కడ క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగినా తగ్గినా కూడా ఇక్కడ పెట్రోల్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. వీటికి అంతటి కారణం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ టాక్సెస్ ని ఎల్లప్పుడూ పెంచుకుంటూ వెళ్తున్నారు మరియు అదనపు పన్నులతో సామాన్యుడి మీద భారం పడుతుంది. టాక్సెస్ వేయడానికి మరియు పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రభుత్వాన్ని నడిపించడానికి ప్రభుత్వానికి డబ్బులు కావాలంటే టాక్సెస్ రూపంలో పన్నులు విధిస్తున్నారు. ఇంకా కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో కూడా పెట్రోల్ రేట్స్ అస్సలకే తగ్గలేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోయాయి. దీనికి గల కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర సేల్ లేదు, బిజినెస్ లేదు, కాబట్టి వీళ్ళు ఆయిల్ రేట్స్ ని తగ్గించేశారు అంతర్జాతీయ మార్కెట్ లో. అక్కడ క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ మార్కెట్ లో తగ్గినా కూడా మన ఇండియాలో పెట్రోల్ రేట్స్ అనేవి, డీజిల్ రేట్స్ అనేవి అలాగే ఉంచేశారు కరోనా టైంలో. ఎప్పుడైతే లాక్డౌన్ అయిపోయాక మళ్ళీ భారతదేశం నార్మల్ గా పనిచేయడం మొదలు పెట్టిందో మన దేశంలో కార్స్, బైక్స్ మరియు ఇతర వాహనాల ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది, ఫ్యూల్ వాడకం కూడా బాగానే పెరిగింది. దీని తర్వాత బ్యారెల్ రేటు మన దగ్గర ముందు $40 $60 ఉండేది 2020, కానీ ఇప్పుడు $54 $50 దాకా చేరింది. అయితే మీకు ఒక సందేహం రావచ్చు, అదేంటంటే ఒక బ్యారెల్ ఎన్ని లీటర్లతో సమానం అంటే 158 లీటర్లతో సమానం ఒక బ్యారెల్. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పన్నులు విధిస్తారో తెలుసా పెట్రోల్ మరియు డీజిల్ ధరలకి? ముందుగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా బేస్ ధర గురించి తెలుసుకోండి. బేస్ ధర అంటే క్రూడ్ ఆయిల్ డైరెక్ట్ గా మన ఇండియాకి ఎంత ప్రైస్ లో వస్తుంది అనేది బేస్ ధర. 31.82 రూపాయలకి బేస్ ధర అనేది మన ఇండియాకి వస్తుంది. రెండోది రవాణా చార్జ్. రవాణా చార్జ్ ఎందుకంటే ఆయిల్ ని తీసుకురావడానికి ట్రాన్స్పోర్టేషన్ చార్జ్ వచ్చేసి 0.28 పైసలు పడుతుంది. మూడోది సెంట్రల్ ఎక్స్చేంజ్ పన్ను, అంటే కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ వేసే పన్ను, 32.90 రూపాయలు వేస్తారు వీళ్ళు. నాలుగోది డీలర్షిప్ కమిషన్, అంటే పెట్రోల్ నడిపే యాజమాని కమిషన్ అన్నమాట, 3.68 రూపాయలు పడుతుంది. ఇక్కడదాకా రవాణా, డీలర్షిప్ కమిషన్, కేంద్రం వేసే పన్ను మరియు బేస్ ధర చూసారు. ఇదంతా రాష్ట్రానికి వచ్చేసే వరకు 68.68 రూపాయలు పడుతుంది. తర్వాత ఐదోది రాష్ట్రం యొక్క వ్యాట్ చార్జ్. వ్యాట్ చార్జ్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఈ చార్జ్ వచ్చేసి 21.29 రూపాయలు ఉంటుంది. తర్వాత రాష్ట్రం యొక్క అదనపు పన్ను, 4 రూపాయలు ఉంది. చివరిగా రాష్ట్రం యొక్క రోడ్ ట్యాక్స్, 1 రూపాయి ఉంది. మొత్తం కలిపితే 94.97 రూపాయలు పడుతుంది. ఇదంతా సామాన్యుడి మీదనే భారం పడిపోతుంది. ఇంకొక విషయం మీకు తెలుసా, ఈ క్రూడ్ ఆయిల్ ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది ఎందుకంటే కరోనా వల్ల చాలా నష్టం జరిగింది దేశవ్యాప్తంగా. సో ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి పన్నుల రూపంలో ప్రజల దగ్గర నుంచి డబ్బుల్ని వసూలు చేస్తున్నారు. అంతేకాదు మరియు ఈ కరోనా వ్యాక్సిన్ ని ప్రొడ్యూస్ చేస్తున్న వారందరూ ఉచితంగానే వ్యాక్సిన్ డోజులు ఇస్తున్నారు కదా, ఆ ఖర్చుని కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే క్రూడ్ ఆయిల్ రూపంలో, పన్నుల రూపంలో డబ్బుల్ని తీసుకుంటుంది అని నాకైతే అలా అనిపిస్తుంది. ఇంకా ఈ క్రూడ్ ఆయిల్ రేటు పెరగడం వల్ల నిత్యావసరాల రేట్లు ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెట్రోల్ మీదనే వీళ్ళు రేట్ పెంచడానికి కారణం వీళ్ళకి ఇది తప్ప ఇంకొక మార్గం లేదు. ఎలా అంటే ప్రభుత్వానికి లిక్కర్ మీద మరియు క్రూడ్ ఆయిల్ ద్వారా
పన్నుల రూపంలో డబ్బులు వస్తాయి. కానీ ఈ లాజిక్ పట్టుకొని వీళ్ళు వేలాడితే ఒకటే అంశం మీద వీళ్ళు రేట్ పెంచుకుంటూ వెళ్తే సామాన్యుడు మధ్యతరగతి వాడు నష్టపోతాడు. ముందే ఇది రవాణాకి సంబంధించిన విషయం కాబట్టి ఈ అంశం మీద రేట్స్ పెంచుకుంటూ వెళ్తే సేవింగ్స్ లేక అంతంత మాత్రమే గడుపుతున్న సామాన్యుడి పరిస్థితి ఏంటో మీరే ఆలోచించండి. ఇది ఇలాగే కొనసాగితే బాగా ఇబ్బందిగా మారితే అప్పుడు కేంద్ర ప్రభుత్వాలు మరో రాష్ట్ర ప్రభుత్వాలు దయదల్చి ప్రజల మీద పన్నులు తగ్గించవచ్చు. లేదా అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ రేట్లు ఇంకా తగ్గి పడిపోయినప్పుడు వీళ్ళు అప్పుడు కూడా తగ్గించే అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళు క్రూడ్ ఆయిల్ తగ్గింపు వినియోగదారుడికి చేరుతుందో లేదో తెలియదు. ఈ రెండు పనులు ఎవరో ఒక్కరు కేంద్రం గాని రాష్ట్రం గాని చేస్తే అప్పుడు దాకా తగ్గే అవకాశాలు లేవు. ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని మీరు అందరు సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఎన్నో అప్డేట్స్ని పొందండి.